క్రైస్త్ లార్డ్, వెల్కమ్ టు నా స్నేహం యేసుతోనే. దేవుని కృపలో అందరూ బాగున్నారని తలుస్తున్నాను. టీకా వచ్చేసింది, వ్యాక్సిన్ 100% సక్సెస్. రోగం వచ్చాక వేసుకునేది మెడిసిన్, అసలు రోగమే రాకుండా చేసేది టీకా. మరి దేవుడు మనకి చెప్పాలనుకున్న ఆ శ్రేష్టమైన మాటలేంటో వినేద్దామా? మీరు ఎదురు చూస్తున్న టీకా వేసుకున్నప్పటికీ ఏదో ఒకరోజు చావు తప్పదు, దేవుని తీర్పు తప్పదు, పాపికి శిక్ష తప్పదు. కాబట్టి రోగాన్ని పోగొట్టే టీకా కంటే మరి ముఖ్యంగా కావాల్సింది పాపాన్ని చేయనివ్వని టీకా. అవును, నేడు ప్రపంచం ఇలా ఉండటానికి ఒకే ఒక కారణం ఘోరమైన మనిషి పాపం. కీర్తన 106:29 ఈ విధంగా హెచ్చరికను మనం చూస్తున్నాము. తమ చెడు క్రియల చేత వారు దేవునికి కోపము పుట్టించగా వారిలో తెగులు రగలెను. నిజమే కదండి, నిత్య నరకాగ్నిలో మహాభయంకరమైన శాశ్వత శిక్షను తప్పించే టీకా ఇది. ప్రతి పాపానికి 100% ఖచ్చితమైన టీకా దేవుని వాక్యమే. మత్తయి సువార్త 22:37, దేవుడిని ప్రేమించాలి. ఈ ఒక్క ఆజ్ఞను పాటిస్తే దేవునికి నచ్చని పనులు చేయలేము, మంచిని మాత్రమే చేయగలం, చెడును చేయలేము, ఇక ఏ పాపం చేయలేము. లోకానికి పాపాలు, వాటికి వాక్యపు టీకాలు, అవేంటో తెలుసుకుందామా? నిర్గమా 20:12, తల్లిదండ్రులను గౌరవించాలి. నిర్గమా 20:13, నరహత్య చేయకూడదు. నిర్గమా 20:4, వ్యభిచారం చేయకూడదు. నిర్గమా 20:15, దొంగతనం చేయకూడదు. నిర్గమా 20:16, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. నిర్గమా 20:17, ఇతరులది ఆశించకూడదు. ద్వితీయోపదేశకాండం 5:7, దేవుడిని తప్ప వేటిని పూజింపకూడదు. ఎఫెసీ 5:4, బూతులు, సరసమైన మాటలు, డబల్ మీనింగ్ లాంటివి మాట్లాడకూడదు. యోబు 31:1, చెడు చూపులు చూడకూడదు. కీర్తన 1:1, చెడు స్నేహం చేయకూడదు. సామెత 6:17, అహంకారం ఉండకూడదు. ప్రకటన 21:8, పిరికితనం ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 23:19, వడ్డీ తీసుకోకూడదు. రోమపత్రిక 12:19, పగ తీర్చుకోకూడదు. లేవికాండం 1:9, మద్యమును త్రాగకూడదు. సామెతలు 23:4, డబ్బు మీద మోజు ఉండకూడదు. మత్తయి 5:28, మనసులో కూడా పాపం చేయకూడదు. మత్తయి 22:39, స్వార్థం ఉండకూడదు. నిర్గమా 23:7, అబద్ధం చెప్పకూడదు. సామెతలు 10:4, సోమరితనం ఉండకూడదు. సామెతలు 15:27, పిసినారిగా ఉండకూడదు. నిర్గమా 23:8, లంచం తీసుకోకూడదు. నిర్గమా 23:1, పుకార్లు పుట్టించకూడదు. మత్తయి 10:28, దేవుని భయం లేకుండా ఉండకూడదు. ఆ టీకా ఇదేనండి. నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7:14 దేవుడు చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. తప్పు చేసాక శిక్షించేది మనిషి చట్టం, అసలు పాపమే లేకుండా ఆపేది దేవుని చట్టం. కడగవలసినది చేతులు మాత్రమే కాదు, మనసును కూడా. ఎందుకంటే మత్తయి 15:19 ప్రతి పాపానికి కారణం మనసే. నీవు విస్తారమైన సబ్బుతో కడుగుకొనినను, నీ దోషము మరకవలి నాకు కనబడుచున్నది. ఇర్మియా 2:22 ఈ విధంగా తెలియచేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనిషి మారాలంటే మనసు మారాలి, మనసు మారాలంటే దేవుని మాటలు మనసులోనికి వెళ్ళాలి. అదే మనసుకు టీకా. మరి ఈ టీకాలను మీ జీవితంలో అన్వయించుకుంటూ అనుసరిస్తూ మీరు నా అనుకునే ఇంకొంతమందికి వీటిని తెలియచేస్తారని, దేవుని పనిలో మీరు పాలిభాగస్థులవుతారని నేను ఆశిస్తున్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ.